చిరు 150వ చిత్రానికి ఆమెని హీరోయిన్గా ఫిక్స్ చేశారట. అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడు మొదలవుతుందంటూ 2 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి నెమ్మదిగా లైన్ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కత్తి రీమేక్ అని కాన్ఫర్స్ చేసిన చిరు ఈ మూవీకి సంబంధించి పనులన్నీ శరవేగంగా జరుపుతున్నట్లు తెలిసింది. పైగా ఇతనితో లైకా ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునడంతో వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ వినాయక్ కూడా ఈ మూవీ స్క్రిప్ట్ను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రెడీ చేశాడు. ఇక మంచి ముహూర్తం చూసి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడానికి చెర్రీ వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇంతలో ఈ మూవీ కోసం కీలకమైన నటి నటులను ఎంపిక చేస్తే బాగుంటుందని భావించిన చిత్ర బృందం ఆ పనిలో బిజీగా అయిపోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ మూవీలో హీరోయిన్ కోసం కొందరిని పరిశీలించిన అనంతరం ఓ మెచ్యూర్డ్ కథానాయకుని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరు 150వ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్లు తెలిసింది. సుమారు 8 ఏళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇవ్వనున్న చిరుకి ఓ మెచ్యూర్డ్ హీరోయిన్ను తీసుకుంటే బాగుంటుందని భావించిన యూనిట్ ఫైనల్గా నయనను సెలెక్ట్ చేశారట. అంతేకాదు ఇందులో నయనకు పాత్ర ఎంతో కీలకమైనది కాబట్టి దానికి నయన పూర్తి న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఆమెను తీసుకున్నారట. పైగా నయనతో వినాయక్ ఇప్పటికే 2 సినిమాలు తీసిన అనుభవం ఉంది, ఆమెనే కథానాయకగా తీసుకుంటే మంచిదని చెప్పడంతో అందుకు నిర్మాతలు కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడున్న కొత్త కథానాయకుల కంటే నయనే బెస్ట్ అని అనుకున్న అనంతరం ఆమెనే ఫైనల్ చేశారట. దాదాపుగా నయనతారే హీరోయిన్గా ఫిక్స్ అయిందని చెప్పుకుంటున్నారు. గతంలో ఈమెనే హీరోయిన్ అని ప్రచారం జరిగిన విషయం విదితమే, అయితే ఈసారి పక్కా ఈమెనే తీసుకున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందో లేదో తెలియాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.